आदिलाबाद जिला नरेडिगोंडा मंडलम गुत्पल ग्रामंलोनी मिनी गुरुकुलम पाठशालालो इच्चोडुकु चेंदिन प्रमुख व्यापारवेत्त मुक्का महेंदर पाठशाल पिल्ललकु उचितंगा ब्लांकेट्स पंपिणी चेशारु। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చోడ సీఏ రమేష్ బాబు చేతుల మీదుగా బ్లాంకెట్స్ పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఎస్ఐ విజయ్, సర్పంచ్ రవి, ప్రిన్సిపల్ చంద్రకళ సిబ్బంది పాల్గొన్నారు। సంపంగా అభివృద్ధి జరుగుతది। ఇది రెండో పాయింట్ మీలో కలగాలి। అది మీకు కల్పిస్తున్నారు। అది ఎవరు కల్పిస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి మీ టీచింగ్ స్టాఫ్, మీ మేడం, చీఫ్ ఆఫ్ ది మేడం। సో మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట। ఇవాల మీకు ఇంగ్లీష్ మీడియం తో కూడా మీకు బోధించడం జరుగుతుంది। అంటే చాలా గొప్ప విషయం అది। ఒకప్పుడు నేను చదువుకునేటటువంటి రోజుల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా నేను తెలుగు మీడియం చదువుకునే వచ్చాను। ఇవాల మీకు ఇంత బ్యాక్వర్డ్ ఏరియాలో కూడా ఇంగ్లీష్ మీడియం ని, ఇంగ్లీష్ టీచర్స్ ని పిలిపించి మీకు ఇంగ్లీష్ లో మీకు లెక్చరింగ్ చేస్తున్నారంటే అది మీ అదృష్టం। ఆ అదృష్టంతో పాటుగా దాన్ని మీరు ఉపయోగించుకోవాలనేటటువంటి ఆలోచన మీలో రావాలి। ఆలోచన వచ్చిందంటే ఖచ్చితంగా ఆటోమేటిగ్గా మీరు ముందుకు పోతారు। నేను ఇందా చెప్పినట్టుగా చదువు ఉన్న దగ్గరే అభివృద్ధి జరుగుతది। చదువు ఉన్న ఇంట్లో ఆ ఇల్లు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతది। చదువుకున్న తర్వాత ఏదో ఒక మార్గం దొరుకుతుంది। మనం ఏదో ఒక మార్గం వైపు మనం ఉపాధి దొరకడానికి అవకాశం ఉంటుంది। అదే నువ్వు 4వ తరగతి 5వ తరగతి వరకు చదివి నీకు ఇంట్రెస్ట్ లేక మానేశావు, నీకు ఎలాంటి అవకాశం దొరకదు। అది కూడా చెప్తున్నాను, మీ తల్లిదండ్రులు పంపించారని నువ్వేదో బలవంతంగా ఇక్కడ హాస్టల్లో ఉండి చదవటం కాదు। చదువు అనేటటువంటిది ఇష్టంగా చదవాలి। ఇష్టంగా చదివినప్పుడే అది కష్టంగా లేకుండా ఉంటుంది। ఏం మీరు గొప్ప మీ తల్లిదండ్రులు చదివించేటటువంటి లేని స్తోమతలో ప్రభుత్వం కల్పించినటువంటి అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఇందాక మీ మేడం గారు అన్నట్టు ఎంతమంది పోలీస్ అవుతారంటే 60-70% చేతులు ఎత్తారు। ఆ లక్ష్యం ఉండాలి। ఇప్పుడు నేను వచ్చి మీ హాస్టల్కి వచ్చి మీతో నాకు లంచ్కి పోయే టైము లేకపోయినా కానీ మీతో మీ హాస్టల్లో లంచ్ చేద్దామనే ఉద్దేశంతోనే నేను వచ్చాను। నేను చెప్తే నేను లంచ్ చేసి వస్తానంటే నన్నేం అనరు। నేను లంచ్ చేసి వస్తాను, తర్వాత నేను ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నన్ను ఎవరు అనరు। కానీ మీతో పాలు పంచుకోవాలనేటటువంటిది, మీరు ఎలాంటి ఫుడ్ తింటున్నారు, మీరు ఏ విధంగా ఉన్నారు, మీతో ఒక 2 గంటలు బాగుండేటటువంటి రోజు ఉండేటటువంటి బిజీ లైఫ్ నుంచి ఒక 2 గంటలు మీతో గడిపితే నాకు ఒక 100 డేస్ బూస్ట్ వచ్చినట్టు। టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, బూస్ట్ చిక్కడ మై ఎనర్జీ అని। సో ఆ రకంగా మీ మధ్య గడపడంతో మానసికంగా నాకు ఒక మంచి అవకాశం, అదే రకంగా మీలో కూడా